గుండ్లకొచ్చంపల్లి మున్సిపాలిటీ అన్ని రకాల అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏ మున్సిపాలిటీలో జరగని అభివృద్ధి గుండ్లకొచ్చంపల్లి పురపాలకలో జరుగుతుందని, ఈరోజు మున్సిపల్ పరిధిలో 3.3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, గ్రేవియార్డు, స్ట్రీట్ లైట్స్, బీటీ రోడ్డు పనుల శంకుస్థాపన జరిగిందని మంత్రి తెలిపారు. అలాగే 2 సంవత్సరాలలో ప్రతి కౌన్సిలర్ తమ వార్డులో సుమారు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారని పేర్కొన్నారు. గుండ్లకొచ్చంపల్లి మున్సిపాలిటీ చిన్నదే అయినా ఎక్కువ నిధులు ఉన్న మున్సిపాలిటీ అని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోట్ల 30 లక్షలతోటి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, పట్టణ ప్రగతి పట్టణ వనం కానీ, ముస్లింల గ్రేవియార్డ్ కానీ, దానికి తోడు ఇక్కడ మన స్ట్రీట్ లైట్లు కానీ, అదే మాదిరిగా 35 లక్షలతోటి అయోధ్య చౌరస్తాలో సిసి రోడ్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు భూమి పూజ చేసుకున్నాము. ఏది ఏమైనా మనం చూస్తున్నాం, గుండ్లకొచ్చంపల్లిలో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మా చైర్మన్ కానీ, మా కౌన్సిలర్లు కానీ, మా కోఆప్షన్ మెంబర్స్ కానీ, మా టీఆర్ఎస్ నాయకులు కానీ పెద్ద ఎత్తున రాత్రి పగలు కష్టపడి, ఏ నా దగ్గర 10 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఏ మున్సిపాలిటీలలో కానంత అభివృద్ధి పనులు గుండ్లకొచ్చంపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒక్కొక్క కౌన్సిలర్కి ఇప్పుడే చిన్న కౌన్సిలర్లు వాళ్ళకి 900 1000 ఓట్లే ఉన్నాయి, కానీ పెద్ద మున్సిపాలిటీ అయింది బడ్జెట్లో. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క మున్సిపాలిటీలో 2 సంవత్సరాలే వాళ్ళు గెలిచి, వాళ్ళు గెలిచిన సంది కూడా కరోనా ఉన్నా కానీ ఒక్కొక్క కౌన్సిలరు 2 కోట్ల రూపాయల పనిచేసిరు వాళ్ళ వాళ్ళ వార్డులో. ఇది మామూలు విషయం కాదు, 2 కోట్లు ఒక్కొక్క వార్డులో పనిచేసిరంటే. ఇంకా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, 1-3 కిలోమీటర్ల స్ట్రీట్ లైట్లే వేసిరు వాళ్ళు పెద్ద ఎత్తున. అంతకుముందు చిమ్మ చీకట్లు ఉంటుండే, గుండ్లకొచ్చంపల్లి రావాలన్నా, కల్లకొయ్యకి వెళ్ళి గుండ్లకొచ్చంపల్లి రావాలన్నా, అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా అరకలగూడెం పోవాలన్నా, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండే. ఇవన్నీ కూడా మంచి స్ట్రీట్ లైట్లు అన్నీ, అదే మాదిరిగా పెద్ద ఎత్తున మా కౌన్సిలర్లు కూడా అందరూ కష్టపడి రాత్రి పగలు ఒక సైనికుల మాదిరిగా ఏ ఇబ్బంది కలగకుండా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఉండి ప్రజల సమస్యలన్నీ కూడా తీరుస్తూ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.